నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దా. రాజోలు మండలం తాటిపక్క నాలుగు కూడలి సెంటర్లో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ఆధ్వర్యంలో నిన్న రాజధాని అమరావతి దళిత వెనకబడిన కులాలకు చెందిన రైతులపై అక్రమ కేసులు పెట్టి చేతికి బేడీలు వేసి జైలుకు పంపిన ప్రభుత్వ చర్యకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు, వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ అమరావతి రైతులపై పెట్టిన తప్పుడు కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుబ్బుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, పిల్లి శ్రీరామూర్తి, పొలమూరి శాంబాబు, ఉండు రామకృష్ణ, బందెల పద్మ, నల్లి శ్రీను, బొంతుమణి, అడబాల చంటి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి అదేవిధంగా మరొక ఆరుగురిని బీసీలని గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇవాళ వారిని పోలీస్ స్టేషన్లో పెట్టడం లేదు జైల్లో పెట్టడం అనేది ఇవాళ యావత్ భారతదేశం అంతా కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు అన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక హెచ్చరికగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం ఈ బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఒక పెత్తనం చేయడం కోసం వాళ్ళని భయభ్రాంతులు చేయడం కోసం ఇలాంటి ఉద్యమాలు చేస్తే మీకైతే ఇలాగే ఉంటుందన్నటువంటి ఒక హెచ్చరికను వేళ ప్రభుత్వం ఇచ్చి తద్వారా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఈవేళ యావత్ న్యాయ వ్యవస్థలు న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా అందరూ కూడా పరిపాలన ఉన్నటువంటి వారు పరిపాలన చేసినటువంటి వారు అందరూ కూడా ఈవేళ ఏంటి ఈ అకృత్యాలు ఏంటి ఈ ఘోరం ఏంటి ఎవరి కోసమైతే ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయో వాటి మనం కాపాడవలసినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఆ చట్టాలే వాళ్ళ కోసం ఆ దళితుల కోసమేమో ఆనాడు రాజ్యాంగంలో ఆ చట్టాన్ని అంబేద్కర్ తయారు చేస్తే ఈవేళ ఆ దళితుల మీదే ఆ చట్టాన్ని ప్రయోగించి కేసులు పెట్టడం అనేది దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అన్నటువంటి విషయాన్ని ఈవేళ న్యాయకోవిధంతో చెప్తా ఉన్నారు. ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దళితుల పక్షాన్ని ఈ రకంగా వెళ్తాయి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నటువంటి తీరును చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భయభ్రాంతులు అవుతా ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నిమ్మ కులాలు దళితులు ఈ యొక్క అస్పృశ్యగా ఒకప్పుడు ఉన్నటువంటి జాతుల కోసం ఒక రక్షణగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ పెట్టి ఒక చట్టాన్ని తయారు చేస్తే ఆ చట్టాన్ని మళ్ళా ఈనాడు ఆ ఎస్సీల మీదే ఈ ప్రభుత్వం ప్రయోగించడం ఇది చాలా బాధాకరం భయంకరం భయానకమైనటువంటి పరిస్థితిని ఈనాడు ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుందన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మేమందరం కూడా ఇక్కడ అనేక మంది అనేక సామాజిక వర్గాల వారు అందరం ఉన్నాం మేమందరం కూడా పరిపూర్ణంగా అమరావతి ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఆ దళిత జేఈసీకి అదేవిధంగా ఈ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మేము మద్దతు ఇస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేయాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బేషరతుగా వాళ్ళ మీద పెట్టినటువంటి దళితుల మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ప్రభుత్వం బేషరతుగా ఆ యొక్క కేసును ఉపసంహరించుకోవాలని దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నానని మీకు మనవి చేస్తా ఉన్నాను. అమరావతి రైతుల మీద పెట్టిన తప్పుడు కేసులు అమరావతి రైతుల మీద పెట్టిన తప్పుడు కేసులు అమరావతి రైతుల మీద పెట్టిన తప్పుడు కేసులు జై అమరావతి జై అమరావతి జై అమరావతి దోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం.